ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక సెంటర్లో ఉన్న శ్రీ దుర్గా గణపతి ఆలయం వద్ద గణంగా దేవి నవరాత్రి మహోత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుండి విద్యార్థులు చిన్నారులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యులు చిన్నారులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అనిల్ శర్మ మాట్లాడుతూ సరస్వతీదేవిని దర్శించుకుని పూజలు చేస్తే చక్కటి విద్యాబుద్ధులు చక్కని తెలివితేటలను ఆ అమ్మవారు ప్రసాదిస్తుందని తెలిపారు. అక్షంతలు పుడి చేత్తో ఒక్కొక్క గింజ పూజ చేస్తున్నాడు వినాయకుడి దగ్గర. పుడి చేత్తో అక్షంతలు ఒక్కొక్క గింజ వినాయకుడి దగ్గర పూజ చేయండమ్మా. శ్రీ లక్ష్మీ వాణి హిరణ్యగర్భం ఆలయ సన్నిధి చెప్పండి. ఇందుకూరుపేట గ్రామంలో వెలుసున్నటువంటి శ్రీ మాతృశ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర దేవీ నవరాత్రుల్లో 7వ రోజు సందర్భముగా ఈరోజున అమ్మవారిని సరస్వతి రూపంలో ఇక్కడ ఆవాహన చేయడం జరిగింది. ఈ రోజున ప్రాతకాలానే అమ్మవారి పంచామృతాలతో అభిషేకం చేసి కొంతమంది దంపతుల చేత సామూహికంగా సహస్ర కుంకుమార్చన పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అలానే ఉదయాన్న కొంతమంది విద్యార్థుల చేత ఈరోజున అమ్మవారు సరస్వతి అవతారంలో ఉన్నారు కాబట్టి కొంతమంది విద్యార్థుల చేత సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేయించడం జరిగింది. ఈ రోజున సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా మన ఆలయ కమిటీ సభ్యులు ఉచితంగా పెన్నులను పుస్తకాలను కూడా వారికి ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి పూజ చేసుకున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి లేకుండా మన కమిటీ వారు కూడా చక్కటి సదుపాయాలతో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజున అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి చూసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలానే ఈరోజున సాయంత్రాన ఈ యొక్క సరస్వతి అమ్మవారికి అష్టోత్తరంతో వెండి పుష్పాలతో పూజ చేయడం జరుగుతుందమ్మా. అలానే రోజున ప్రతి రోజున కూడా ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారం దాల్చి మనందరికీ కూడా దర్శన భాగ్యం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ యొక్క నవరాత్రులు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజులు. మిగిలిన రోజుల్లో మన యొక్క అమ్మవారిని కనకదుర్గగానే మనం కొలుస్తాము. కానీ ఈ యొక్క నవరాత్రుల్లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో ఇక్కడ ఆవాహనం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు యొక్క అమ్మవారిని మనం దర్శించుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనం తప్పనిసరిగా పొందుతాం. కావున ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా గమనించి నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మనకు విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి.